ఫ్రెండ్స్ మీలో చాలామంది రోజుకి ఒకసారి నేను క్వశ్చన్ అని అడుగుతున్నారు నా ఆండ్రాయిడ్ నేను అప్డేట్ చేస్తాను అంటే నా ఫోన్ నేను అప్డేట్ చేశాను కిట్ క్యాట్ నుంచి లాలీపాప్కి లేకపోతే లాలీపాప్ నుంచి మార్చ్ కానీ ఆ వర్షన్ నాకు నచ్చట్లేదు మళ్ళీ నేను లాలీపాప్కి రావచ్చా లేకపోతే మళ్ళీ నేను కిట్ క్యాట్కి రావచ్చా సో ఒకసారి మనం సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ప్రీవియస్ వర్షన్కి రావచ్చా సో ఈ క్వశ్చన్ నన్ను కామెంట్ సెక్షన్లో ప్రతిరోజు కనీసం ఇద్దరు ముగ్గురే అడుగుతూ ఉన్నారు సో వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం చూసిన ఉండే నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మనం ఆండ్రాయిడ్ అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ప్రీవియస్ వర్షన్కి రావచ్చు అది మనం ఫోన్ నుంచి అయితే చేయలేం ఫోన్ లేదన్నా యాప్ ఓపెన్ చేసి దాన్ని ఒక ట్యాప్ చేయగానే మళ్ళీ మనం ప్రీవియస్ వర్షన్కి అయితే వెళ్ళిపోము ఫ్రెండ్స్ ఇలా చేయడానికి మనకు ఒకటే ఒక మార్గం ఏముందంటే తిరిగి మనం మళ్ళీ మన స్టాక్ రామ్ని ఫ్లాష్ చేయడం అనమాట స్టాక్ రామ్ అంటే ఏదైతే మనకి కంపెనీ వాళ్ళు ఫస్ట్ మొబైల్ మనం కొన్నప్పుడు ఇన్స్టాల్ చేస్తారు రామ్ ఆ రామ్ని మనము స్టాక్ రామ్ అంటాం సో ఆ స్టాక్ రామ్ని మళ్ళీ మనము తిరిగి ఫ్లాష్ చేస్తే మనము ఆ ప్రీవియస్ వర్షన్కి వెళ్ళిపోవచ్చు కొత్త వర్షన్ నుంచి పాత వర్షన్కి మనం వెళ్ళిపోవచ్చు అంటే మీరు మార్ మార్చి నెల నుంచి లాలీపాప్ కానీ లాలీపాప్ నుంచి కిటికాటిక్ కానీ మీరు డౌన్గ్రేడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి స్టాక్ రామ్ ఫ్లాష్ చేయడం అనేది ఈ ఒక్క విషయంతోనే కాదు ఇంకా రెండు విషయాలు కూడా ఉపయోగపడుతుంది ఇంకో విషయంలో మీకు ఎట్లా యూజ్ అవుతుందంటే ఇది మీ ఫోన్ బాగా వైరస్ వచ్చేసింది మీకు అసలు ఓపెన్ అవ్వట్లేదు ఏదై ఎంత వింతకు ప్రవర్తిస్తుంది అసలు మీరు ఏమి ఆన్ చేసినా ఆన్ అవ్వట్లేదు చాలా ఇరిటేట్ చేస్తుంది అట్లాంటి విషయాల్లో కూడా మీరు తిరిగి మళ్ళీ మీ స్టాక్ రామ్ని ఫ్లాష్ చేస్తే ఆటోమేటిక్గా అవంతా ఎగిరిపోతుంది కొత్తగా ఉంటుంది మళ్ళీ మీకు ఫోన్ అండ్ నెక్స్ట్ వచ్చే మీరు ఏమైనా కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేశారు మీ మీ స్టాక్ రామ్ తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ కొన్నాను ఫోన్లో సాఫ్ట్వేర్ నాకు నచ్చలేదు నేను కొత్త రామ్ ట్రై చేయాలనుకున్నాను నేను వెంటనే నేను సైనోజన్ మోడ్ ఇన్స్టాల్ చేశాను సైనోజన్ మోడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నాకు అది నచ్చలేదు మళ్ళీ నేను తిరిగి నా పాత స్టాక్ రామ్కి రావాలనుకున్నాను సో ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఖచ్చితంగా మీ స్టాక్ రామ్ని ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు మీ పాత వర్షన్కి అంటే పాత సాఫ్ట్వేర్కి మళ్ళీ మీరు తిరిగి రాగలరు ఫ్రెండ్స్ ఇలా మీకు స్టాక్ రామ్ అనేది మూడు విధాలకు ఉపయోగపడుతుంది ఫస్ట్ వచ్చేసరికి మీరు ఆండ్రాయిడ్ వర్షన్ అప్గ్రేడ్ చేసిన తర్వాత తిరిగి దాన్ని డౌన్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే స్టాక్ రామ్ను ఫ్లాష్ చేస్తే మీకు తిరిగి రావచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా వైరస్ ఇన్ఫెక్ట్ అయింది మీ ఫోన్ మీ ఫోన్ ఎంత ఎంతగా ప్రవర్తిస్తుంది మీరు ఏం చేస్తున్నా అవ్వట్లేదు ఒకవేళ హార్డ్ రీసెట్ చేసినా కానీ అది సరిగ్గా పని చేయట్లేదు అనుకోండి సో అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలంటే మీ స్టాక్ రామ్ను మళ్ళీ తిరిగి ఫ్లాష్ చేస్తే మీ ఫోన్ అనేది మళ్ళీ నార్మల్గా పనిచేస్తుంది అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి మీరు ఏదైనా కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేస్తారో కస్టమ్ రామ్ మీకు నచ్చలేదు మళ్ళీ మీరు తిరిగి పాత స్టాక్ రామ్కి ఉన్నా కానీ స్టాక్ రామ్ మీరు ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇట్లా మీకు స్టాక్ రామ్ అనేది మూడు విధాలు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్టాక్ రామ్ని ఎలా ఫ్లాష్ చేయాలి అసలు మీకు స్టాక్ రామ్ అంటే తెలియకపోతే అసలు మీకు ఈ పీసీ లేదు లేకపోతే మీ దగ్గర అసలు ల్యాప్టాప్ లేదు ఏం లేదు నేను స్టాక్ రామ్ ఫ్లాష్ చేయాలంటే మీరు బెస్ట్ వే ఏంటంటే మీరు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళండి సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళ మోడల్కి సంబంధించిన స్టాక్ రామ్ని వాళ్ళు మీకు ఫ్లాష్ చేసి ఇస్తారు వన్ ఫిఫ్టీయో టూ హండ్రెడో తీసుకుంటారు సో ఇది బెస్ట్ వే మీకు తెలియకపోతే వాళ్ళు మీకు క్లీన్గా చేసిస్తారు లేదు మీరు చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఈ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో మీరు స్టాక్ రామ్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీకు ఈ ఫోన్కి సంబంధించిన ఏదైతే ఫోన్ మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు స్టాక్ రామ్ ఆ ఫోన్కి సంబంధించిన యూఎస్బీ డ్రైవర్స్ మీ పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ ఇన్స్టాల్ చేసి ఉండాలి యూఎస్పి డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయకపోతే మీ ఫోన్ని మీ కంప్యూటర్ అనేది డిటెక్ట్ చేయదు సో ఫస్ట్ స్టెప్ అది చేయాలి మీరు ఫస్ట్ మీరు యుఎస్పి డ్రైవర్స్ మీ ఫోన్కి సంబంధించిన మీ మోడల్కి సంబంధించిన యూఎస్పి డ్రైవర్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు మీ స్టాక్ రామ్ డౌన్లోడ్ చేసుకోవాలి మీ స్టాక్ రామ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలంటే మీ మొబైల్ వెబ్సైట్ ఉంటుంది కదా అఫీషియల్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు రామ్స్ అయితే పెడతారు సో వెళ్ళి మీరు దీన్ని స్టాక్ రామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వస్తారు మీరు ఒక ఫ్లాషింగ్ టూల్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ ఫ్లాషింగ్ టూల్ ఏం చేస్తుందంటే మీ ఏదైతే మీరు స్టాక్ రామ్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు మీ సిస్టంలో సో ఆ స్టాక్ రామ్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయడానికి అదొక వార్తలాగా పనిచేస్తుంది అనమాట సో అది ఫ్లాషింగ్ టూల్ యొక్క పని మీ ఫోన్ని సిస్టమ్ కనెక్ట్ చేసి ఏదైతే ఫ్లాషింగ్ టూల్ ఉందో ఆ ఫ్లాషింగ్ టూల్ ఓపెన్ చేసి మీ స్టాక్ రామ్ ఉంది కదా మీ స్టాక్ రామ్ని లోడ్ చేసి దానిలో ఒకసారి మీరు ఫ్లాష్ చేశారంటే ఆటోమేటిక్గా మీ పాత స్టాక్ రామ్ అనేది మీ ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేసిన వీడియో చూపిస్తాను మీకు ఇది శాంసంగ్ డివైజెస్కి పనిచేస్తుంది సో ఇది శాంసంగ్ నోట్ ఫోర్ ఇదనే కాదు మీరు ఏ శాంసంగ్ డివైస్ తీసుకున్నా కానీ మీకు ప్రాసెస్ మాత్రం ఇట్లనే ఉంటుంది సేమ్ ఇప్పుడు నేను ఇలా ఏం చెప్తున్నానో అట్లనే ఉంటుంది అట్లనే ప్రతి మోడల్కి అంటే ప్రతి మ్యానుఫ్యాక్చర్ క్షామీకి ఒక పద్ధతి ఉంటుంది లేకపోతే మోటార్లకు ఒక పద్ధతి ఉంటుంది లేనోవ్ ఒక పద్ధతి ఉంటుంది అట్లా మనకి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క వేర్వేరు పద్ధతులు ఉంటాయి ఇలా చేయడానికి మనం స్టాక్ రమ్ ఫ్లాష్ చేయడానికి సో నేను ఇప్పుడు శాంసంగ్ చెప్తాను ఎందుకంటే నా దగ్గర శాంసంగ్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇది ఎలా చేయాలో మీకు చెప్తాను సో ఇక్కడ మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ఈ షాక్ ఎట్లా ఫ్లాష్ చేయాలో ఒక ఫోన్లో తర్వాత మీ మోడల్కి సంబంధించి మీరు వీడియో చేసి ఆ వీడియోని మీరు ఫాలో అవ్వండి మీరు సక్సెస్ అవుతారు సో ఫస్ట్ ఇది శాంసంగ్ గెలాక్సీ నోట్ ఫోర్ ఫస్ట్ నేను చెప్పే కదా దీన్ని యూఎస్పీ డ్రైవర్స్ డౌన్లోడ్ చేయాలి ఇక్కడ మీరు చూడొచ్చు నేను యుఎస్పీ డ్రైవర్స్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను సో యూఎస్పీ డ్రైవర్స్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి దీని స్టాక్ రామ్ ఏదైతే మనకి ఒరిజినల్ రామ్ ఉందో అది మనం డౌన్లోడ్ చేసుకోవాలి సో ఇది డౌన్లోడ్ చేసుకోవాలంటే దీని వెబ్సైట్ ఏంటంటే శామ్ మొబైల్ డాట్ కామ్ సో శామ్ మొబైల్ డాట్ కామ్కి వెళ్ళి నేను నా మోడల్ నెంబర్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన రామ్స్ అన్ని వస్తాయి అనమాట సో నాకు ఏ రామ్ కావాలో స్టాక్ రామ్ అంటే కిట్ క్యాట్ కావాలంటే కిట్ క్యాట్ డౌన్లోడ్ చేసుకొని అది సేవ్ చేసుకున్నాను సేవ్ చేసుకున్న తర్వాత నేను ఏం చెప్పాను నెక్స్ట్ ఒక ఫ్లాషింగ్ టూల్ డౌన్లోడ్ చేసుకోమన్నా అంటే శాంసంగ్ మొబైల్స్ని మీరు ఫ్లాష్ చేయడానికి టూల్ ఏందంటే మీకు ఆడిన్ అని ఉంటుంది ఓడిఐఎన్ ఆడిన్ సో ఆ టూల్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆ టూల్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి సో నెక్స్ట్ ఏం చేయాలంటే మీ ఫోన్ని మీరు డౌన్లోడ్ మోడ్లోకి తీసుకెళ్ళాలి డౌన్లోడ్ మోడ్కి మీరు శాంసంగ్ మొబైల్ ఎట్లా పోవాలంటే హోమ్ బటన్ పవర్ బటన్ వాల్యూమ్ డౌన్ బటన్ గట్టిగా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీరు డౌన్లోడ్ మోడ్కి వెళ్తారు సో డౌన్లోడ్ మోడ్కి వెళ్ళిన తర్వాత మీ ఫోన్ని సిస్టమ్కి కనెక్ట్ చేయాలి సో ఇప్పుడు మీ ఫోన్ సిస్టమ్కి కనెక్ట్ అయ్యింది ప్లస్ నేను ఆల్రెడీ నా స్టాక్ రామ్ డౌన్లోడ్ చేసుకున్నా ప్లస్ నా దగ్గర ఫ్లాషింగ్ టూల్ కూడా ఉంది ఆడిన్ సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆడిన్ని ఓపెన్ చేయాలి ఆడిని ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే స్టాక్ రామ్ ఉందో ఆ స్టాక్ రామ్ని లోడ్ చేయాలి దాంట్లో ఇక్కడ మీరు చూడొచ్చు నేను లోడ్ చేస్తున్నాను సో లోడ్ చేసిన తర్వాత జస్ట్ మీరు స్టార్ట్ చేయడమే ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఏదైతే స్టాక్ రామ్ మీరు లోడ్ చేస్తారో ఆ స్టాక్ రామ్ అనేది మీ ఫోన్లోకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది సో ఇప్పుడు మీరు చూడవచ్చు నేను మార్చ్ మెలో నుంచి కిట్కాట్కి వచ్చాను సో మార్చ్ మెలో సాఫ్ట్వేర్ ఉంది యాక్చువల్ అయితే దానిలో నేను మార్చ్ మెలో నుంచి కిట్కాట్కి వచ్చేసాను సో ఇట్లా మనము స్టాక్ రామ్ని ఫ్లాష్ చేయొచ్చు ఫ్రెండ్స్ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఇలా స్టాక్ రామ్ని ఫ్లాష్ చేసేటప్పుడు మీరు ఓన్గా చేయకండి మీరు ఏదైనా యూట్యూబ్ వీడియోని ఫాలో అవ్వండి సో అక్కడ మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఆ యూట్యూబ్ వీడియో కూడా వ్యూస్ చూడండి లైక్స్ చూడండి కామెంట్స్ చూడండి అంతా బాగుంటేనే మీరు అది ఫాలో అవ్వండి అంతేగాని మీరు యూట్యూబ్ వీడియో ఓపెన్ చేయగానే అదే వీడియో ఫాలో అవ్వాలని లేదు చాలా వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్లో మీకు బెస్ట్ వీడియో ఏది దాని లైక్స్ ఏమైనా ఉన్నాయి డిస్లైక్స్ లైక్స్ ఉన్నాయి ప్లస్ కామెంట్ సెక్షన్లో ఏమంటున్నారు ఆల్రెడీ ఫ్లాష్ ఉంటారు కామెంట్ సెక్షన్ వాళ్ళు అనుభూతిని అక్కడ పంచుకుంటారు వాళ్ళు సో ఆ కామెంట్ సెక్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత అప్పుడు ఆ వీడియో ఫాలో అవ్వండి ఆ వీడియో ఫాలో అయితే మీకు స్టెప్ బై స్టెప్ వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఫైనల్గా మీరు సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ సెట్స్ బార్లోకి వెళ్ళి టైప్ చేయండి హౌ టు ఫ్లాష్ స్టాక్ రామ్ ఆన్ మీ మొబైల్ మోడల్ నెంబర్ పక్కన పెట్టండి అంటే రెడ్మీ నోట్ త్రీయా లేకపోతే మోటో జీ త్రీయా ఇట్లా ఏదైనా మీ మోడల్ నెంబర్ అప్పుడు దానికి యాడ్ చేయండి అంటే హౌ టు ఫ్లాష్ స్టాక్ రామ్ ఆన్ మోటో జీ త్రీ అని కొడితే మీకు ఆటోమేటిక్గా చాలా వీడియోస్ వస్తాయి అనమాట ఆ వీడియోలో మంచి వీడియో చూడండి మంచి వీడియో చూసి ఇందాక చెప్పే కదా అట్లా పిక్ చేసుకొని ఫాలో అవ్వండి అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం ఫోన్ బ్రిక్ అవుతుంది తర్వాత మీరే బాధపడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఈవినింగ్ వరకు మీ మ్యాక్స్ రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను ఆ వీడియో చూడాలనుకుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది కదా దాన్ని హిట్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి This is your Prasad signing off. I'll see you in my next video. Thanks for watching. Bye bye now.